ఈ నెల 28వ తేదీన ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిన అంశం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ వర్సెస్ ఏపీ సర్కార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తాను చెప్పినట్టుగా నడుచుకోవాలి అనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం తను చెప్పిందే వేదం, ఎన్నికల విషయంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలి ఏంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆయనే కాబట్టి, ఎన్నికల కమిషనరే కాబట్టి వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు నడుచుకోవాలి అనేది. అయితే ఎన్నికలు నిర్వహించినప్పుడు పరిస్థితులు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సలహాలు సంప్రదింపులు చేయాలి, అలా చేయకుండా నిర్ణయం తీసుకున్నారు అనే గతంలోనూ జరిగిన రచ్చ. అయితే ఇప్పుడు తాజాగా ఈ 28వ తేదీ ఏంట్రా అంటే 28వ తేదీన అన్ని పార్టీలను పిలిచి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే పని చేయబోతోంది ఎన్నికల కమిషన్. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తారా, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరా, ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ఒక అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొన్ని ఆరోపణలు, అంటే ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రెడీ అయిపోయారో వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ ఆయనకు మద్దతుగా నిలబడ్డాం. మొన్నటి ఆ మధ్య మార్చిలో అయిపోవాల్సిన ఎన్నికలు చివరి నిమిషంలో కరోనా పేరుతో వాయిదా పడ్డం అందరికీ తెలిసిన విషయమే. అంటే నిజానికి అప్పుడు రాష్ట్రం మొత్తం మీద నెల్లూరులో ఒక కేసు మాత్రమే నమోదైంది, ఓ 4 రోజులు లోపు పట్టుండి ఎన్నికలు పూర్తయిపోయాయి. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒప్పుకోలేదు. అదే విషయంలో వైసీపీ కూడా అప్పుడు పట్టుబట్టడం, తర్వాత ఎంత హోరాహోరీ జరిగిందో చివరికి ఆయన్ని తప్పించి ఆయన ప్లేస్లో కనగరాజు గారిని నియమించేసి మళ్ళీ ఈయన కోర్టుకెళ్ళి మళ్ళీ ఆ ప్లేస్లోకి ఆయనకు రావడం చాలా అంత ఒక పెద్ద ఎపిసోడ్ అయితే నడిచింది. సో ఇటువంటి టైంలో ఇప్పుడు మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సగటున రోజుకి ఆంధ్రప్రదేశ్లో 4000 వరకు కేసులు నమోదవుతున్నాయి కరోనా కేసులు. ఇటువంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఎన్నికల కమిషన్ ఉండదు. ఏం జరుగుతుంది అనే దానికే 28వ తేదీన ఒక డెడ్లైన్ అయితే విధించారు. 28వ తేదీన అన్ని పార్టీల్లో పిలిచి అభిప్రాయాలు తెలుసుకుని సేకరించిన తర్వాత అప్పుడు ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఇప్పుడు వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే గతంలో కూడా ఎందుకు మరి మా అభిప్రాయం తీసుకోలేదు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు, వైద్య ఆరోగ్య శాఖను కానివ్వండి లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కానివ్వండి సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోకుండా ఇండివిజువల్గా డిసిషన్ తీసేసుకొని ఇప్పుడు పార్టీల అభిప్రాయాన్ని సేకరించాలనడం ఎంతవరకు కరెక్టు అనేది. మొత్తానికి 28వ తేదీ తర్వాత ఎటువంటి ప్రకటన చేస్తారు అనే దాని మీదే స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగవా అనే దానికి ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్కి మధ్య ఎటువంటి వార్ జరుగుద్ది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి 28 వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.